కమ్ముడిపోతా. ఒక ఎంపీ పదవి కొరకు చిరంజీవి కాంగ్రెస్ కమ్ముడిపోయినట్టు సెంట్రల్ మినిస్టర్ నిన్ను ఎంపీ చేస్తారని మందకృష్ణ మాదిగ ఓట్లన్నీ బీజేపీకి పడతాయని దేవుని శాపం మీ మీద వస్తుంది. దేశానికి విరుద్ధం సర్వనాశనం చేసిన ఆ బీజేపీ పార్టీకి మీరేస్తే, ఆ బీజేపీ బి పార్టీ బీఆర్ఎస్ కి మీరేస్తే, బీఆర్ఎస్ బి పార్టీ కాంగ్రెస్ కి మీరు ఓటు, దేవుని శాపం వస్తుంది చూడండి. అంటే అర్థం ఏంటి? దేశం నాశనం అయిపోద్ది, రాష్ట్రం నాశనం అయిపోద్ది. వినండి, మరొకసారి వినండి, ఏం జరగబోతుందో గమనించండి. మీ ఎమ్మెల్యేలు గోండాల్లా కొట్టినా తిట్టినా బయటికి లాగినా మీరు ఇంట్లోనే కూర్చోండి, ఓటేయకండి. మరలా ఓటు వెయ్యాలి అంటే తెలంగాణ అసెంబ్లీలో మన ప్రజాశాంతి పార్టీకి సింబల్ ఇవ్వాలి. మనకు కూడా మన బడుగు బలహీన వర్గాల పార్టీయే. మన బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? 11 మంది రెడ్లు అయ్యారు ఇప్పటికి ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో. నేను ఒక బీసీగా ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? నేను డబ్బు తెస్తానా? రేవంత్ రెడ్డి తెస్తాడా? నేను అభివృద్ధి చేయగలనా? రేవంత్ రెడ్డి చేయగలరా? రేవంత్ రెడ్డికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? గాంధీ కుటుంబానికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సోనియా గాంధీ కుటుంబానికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మల్లారెడ్డి పుల్లారెడ్డికి ఎల్లారెడ్డికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 500 కోట్లు ఇచ్చాను. సదాశివపేట సంగారెడ్డి చారిటీ సిటీ 1200 ఎకరాల్లో కట్టి ఎలాగ అభివృద్ధి చేశాను మీ పిల్లల్ని 2 తెలుగు రాష్ట్రాల్లో. కనుక మన తెలుగు సత్తా చూపిద్దాం, 2 రాష్ట్రాల్ని కాపాడుకుందాం. బీజేపీ బి పార్టీలకు ఉన్న ఈ అన్ని పార్టీలకి ఓటేయకుంటా మీరు ఇంట్లో కూర్చోండి. 30వ తారీఖున ఇంట్లో కూర్చోండి. అది తప్పు కాదు. ఈ దొంగలకు ఓటేసే కంటే ఇంట్లో ఆ దొంగలతో మీకు ఓటేశారంటే మీరు దొంగలే. పాపం చేసిన వాళ్ళకి మీరు ప్రోత్సహించారంటే మీరు పాపాత్ములే. అవినీతి పరులని తెలుసు. కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ 54 సంవత్సరాల రెడ్డి పాలన తెలుసు. ఇవాళ మంద కృష్ణ మాదిగ చెప్తే మాదిగలు ఓటేసేస్తారా? అంత తెలివి తక్కువలా మాదిగలు? ఇంతవరకు న్యాయం చేయని నరేంద్ర మోదీ ఓటు బ్యాంకు కొరకు ఇప్పుడు చేయొచ్చా? అర్థం చేసుకోండి. మీకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు నా తెలుగు బిడ్డలారా. ఈ వాయిస్ని ఎంతకాలం దేవుడు ఉంచుతాడో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాను. సింబల్ లేకుండా చేశారు. కొంతమంది జోకర్స్గా ఏయో కామెంట్ పెడతారు, వారిని అప్సెట్ అవ్వకండి. దేవుడు వారి మనోనేత్రాలు తెరుస్తాడు. డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్, డాక్టర్ కేఏ పాల్ నేషనల్ లీడర్స్ అన్నది చూడండి, చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.